అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామం టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు లేల గోపాల్ రెడ్డి మాట్లాడారు. సమాజంలోని మహిళలను మనం తల్లిలా సోదరిగా భావించాలని తెలిపారు. ఎక్కడైతే ఆడవారి కుటుంబంలో కన్నీళ్లు రాకుండా సంతోషంగా ఉంటారో అక్కడ శుభం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా దిశ కమిటీ సభ్యులకు చీరలు పంపిణీ చేశారు. ఉపాధ్యక్షురాలు కోడం సీతాకుమారి, షేక్ సరీనా బేగం, నిర్మల, సుశీల తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సీతా కుమారి. నేను దిశ కమిటీ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు గోపాల్ రెడ్డి గారిని మేము గత 2 రోజుల క్రితము మేము మహిళా దినోత్సవం చేసుకుంటున్నాము. మీ సపోర్ట్ మాకు కావాలి అని చెప్పేసి మేము అడగడం జరిగింది. అన్న ఈరోజు తమ్ముడు పిలిపించి అక్క మీ అందరికీ నేను యూనిఫామ్ తీసుకుంటానని చెప్పేసి ఈరోజు వాళ్ళ ఇంటికి పిలిపించి మా అందరికీ యూనిఫామ్ తీసుకొని ఆయన చేతుల మీదుగా వాళ్ళ సతీమణి ఇద్దరు కలిసి మా టీంకు అందజేయడం జరిగింది. అలాగే వాళ్ళ కుటుంబానికి మా దిశ టీం తరఫున మేమందరము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఉమెన్స్ డేకి వాళ్ళు తీసిన యూనిఫామ్ని మేము అందరం వేసుకొని ఆ ఉమెన్స్ డే చేసుకుంటాము. మాకైతే ఇలా తీసిచ్చినందుకు ఆ తమ్ముడికి మేమెంతో రుణపడి ఉంటాము. మరీ మరీ అక్క మీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి అక్క. అన్నదండలుగా నేను ఉంటాను. నా చేత నేనంత సహాయం చేస్తానని మాకు ఇంతకుముందే మాట ఇవ్వడం జరిగింది. అలాగే మేము ఉమెన్స్ డే చేసుకుంటున్న చిన్న హెల్ప్ డే తమ్ముడు అంటే ఈరోజు పిలిచి మాకు చీరలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి మేము మా దిశ కమిటీ తరఫున మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తమ్ముడు ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇంకా పెద్దవాడు కావాలని మేము కోరుకుంటున్నాం.